పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసిన విశ్రాంతి అటెండర్ల సేవలను 1991-92 పదవ తరగతి పూర్వ విద్యార్థులు నేటికీ గుర్తించుకున్నారు. ఈ నేపథ్యంలో అటెండర్లుగా పనిచేసి కీర్తిశేషులైన కాకర్ల సూర్యనారాయణరావు భార్య బ్రహ్మరాంబకు, వెలుగు దుర్గారావు భార్య రమణమ్మకు పూర్వ విద్యార్థులు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ఉపాధ్యాయులు చేతుల మీదుగా శాలువా కప్పి సత్కరించడంతో పాటు నూతన వస్త్రాలు బహూకరించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఈ గంగాదేవి, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు అభినందించారు. మేము ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఉంటే సందర్భమని చెప్పు. 1991-92 టెన్త్ క్లాసు ఇదే స్కూల్లో మేము పూర్తి చేసుకొని ఎవరికి లైఫ్లో వాళ్ళు వారికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క స్థితిని బట్టి మేము సెటిల్ అయి ఉన్నాము. అయితే గత సంవత్సరం ఇదే నెలలో ముందుగా అసలు ఈ బ్యాచ్ అంతమే చెదిరిపోయినటువంటి మా 9192 బ్యాచ్ని ముందుగా వాట్సాప్ గ్రూప్లో గ్రూప్గా ఏర్పాటు చేసి అందరూ ఎక్కడెక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ నెంబర్లు సేకరించి ఆడవాళ్ళతో సహా ఎవరు ఎక్కడ ఉన్నారు ఏ ఊళ్ళో ఉన్నారో అందరూ నెంబర్లు అన్నీ సహకరించి ముందు వాట్సాప్ గ్రూప్ చేయడం జరిగిందండి. ఇదే నవంబర్ నెలలో అక్కడ నుంచి గ్రూప్ వేసినటువంటి ఒక 15 రోజుల్లో మనం స్కూల్కి చదివినట్టు స్కూల్కి ఏదైనా కార్యక్రమం చేయాలని అందరం ఏకధాటిగా ఒక తీర్మానం తీసుకొని ఈ షెడ్ నిర్మించడం జరిగిందండి. ఈ షెడ్ నిర్మించడానికి 2,50,000 ఖర్చు అయిందండి. అదంతా మేమే మా స్టూడెంట్స్ సహకారంతో అందరూ ప్రతి ఒక్కరూ చదువుకున్న ప్రతి ఒక్కరూ మాది రూపాయి ఉండాలి ఇందులో భాగంగానే చాలా ఉత్సాహంతో ఇందులో పాల్గొనడం జరిగిందండి. ఇది కూడా చాలా స్పీడ్గా కట్టాము. ఎంత స్పీడ్గా కట్టాము అంత స్ట్రాంగ్గా కట్టామండి. ఇది కూడా మామూలుగా సంస్థకి ఉన్నా కానీ చాలా లైఫ్ ఉంటుంది అంత స్ట్రాంగ్గా. నాణ్యత విషయంలో ఏ విధంగా లోపం లేకుండా చేసామండి. అయితే ఇంతటితో ఆగిపోకూడదు. ఈ బ్యాచ్ అనేది ఎప్పుడు చిరకాలంగా భావతరాలకి స్ఫూర్తిదాయకం ఉండాలని మా మిత్రులు ఇందులో కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారండి. స్వామి మన లోకల్ వేగభద్రం గారు అబ్బాయి, అలాగే మన పనికొమ్మర్ బాలభాస్కర్ రావు గారు అబ్బాయి, వీళ్ళు ఆర్టీసీలో జాబులు చేస్తారు. ఇంకా జాబులు చేసే వాళ్ళు ఉన్నారండి. అంటే వాళ్ళు ఇంకా ఉద్యోగరీత్యా రాలేకపోయారు. ఈరోజు వాళ్ళ సహకారంతో మేమందరం ఈ బ్యాచ్ చేసే కార్యక్రమం మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని అందరూ తెలియాలనే ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం మేము చేస్తామండి. మా బ్యాచ్లోనే లేని వారు కొంతమంది ఉన్నారండి. అంటే దేవుడు వాళ్ళని ముందే తీసుకెళ్ళిపోయారు కొంతమంది ఇద్దరు ముగ్గురు. వా కుటుంబాలు కూడా మేము ఆదరించామండి. ఒక్కొక్కరికి 5 రూపాయలు మన మిత్రుడు పనికొమ్మారు గారు భాస్కర్ రమేశ్వర అబ్బాయి ఆయన చేతుల మీదుగా బ్యాచ్ తరఫున 5,000 రూపాయల కుటుంబానికి బహుకరించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇద్దరు స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాల్లో చేయడం జరుగుతుంది. ఎవరైతే చనిపోయారండి, ఒక 4 చనిపోయారు మా బ్యాచ్ మేట్లు, వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ పిల్లలకి తరఫున 5,000 రూపాయలు బహుకరించి ఏదైనా చేసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఇలాగ ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏ కాదండి, బయట కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే మా బ్యాచ్లో మేమంతా కుటుంబంగా 9192 కుటుంబంగా ఏర్పడ్డామండి. మేమందరం మా బ్యాచ్లో ప్రతి ఒక్క కుటుంబంలో ఏ శుభకార్యం వచ్చినా కానీ మనిషికి ఒక 15,000 రూపాయలు వాళ్ళు ఉంటే ఉన్నవాళ్ళైన 1,000 రూపాయలు ఉన్నా ఉండే బ్యాచ్ తరఫున మేము ఇచ్చే సహాయం అనమాట. మొదటగా వీళ్ళ ఇంట్లోనే జరిగింది. మురళి గారి ఇంట్లో పాప మ్యారేజ్కి మేము మొదటగా అది అందించడం జరిగింది. 15,000 రూపాయలు బ్యాచ్ అంతటి మీద మేము ఇచ్చే కానుక అనమాట. అది ఎవరింట్లో జరిగిన 1991-92 బ్యాచ్ సంబంధించిన బట్టి మరి పూర్వ విద్యార్థులందరూ కూడా మరి ఈ రోజున
జడ్పిహెచ్ఎస్ బుట్టాగూడెం ఈ పాఠశాలలో మొట్టమొదటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం మనం చూస్తున్నటువంటి వేదిక మరి ఈ యొక్క సైకిల్ షెడ్ని నిర్మించి గొప్ప ఒక చరిత్రని సృష్టించారు. మరి అది సుమారుగా 2,50,000 ఖరీదుతో వ్యయంతో మరి యొక్క షెడ్ని నిర్మించి మొట్టమొదటిగా పూర్వ విద్యార్థులు 91-92 బ్యాచ్ సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ పాఠశాలకి అందించారనేటువంటి విషయాన్ని మరి పాఠశాల పక్షాన హెచ్ఎం గారు మేము అందరూ పాఠశాల సిబ్బంది అందరం కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి దీంతో ఆగకుండగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సేవా దృక్పథంతో సేవా తత్పరతతో మరి అనేక మందిని మరి వాళ్ళు కొన్ని నియమాలు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని కొన్ని కండిషన్స్ పెట్టుకుని దానికి లోబడి కొన్ని విషయాలు కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మరి గతంలో ఈ స్కూల్లో పనిచేసినటువంటి మరి కాకెళ్ళ సూర్యనారాయణ గారు, నారాయణరావు గారు, మరి దుర్గారావు గారు మరి ఇక్కడ అటెండర్స్గా పనిచేశారు. వాళ్ళు చదువుతున్నటువంటి సమయంలో మరి ఇక్కడ అటెండర్స్గా పనిచేసి వాళ్ళ సేవలను గుర్తు చేసుకుంటూ మరి వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో లేకపోయినప్పటికీ వారు పదవీ విరమణ చేశారు. మరి వాళ్ళు మరి ఇప్పుడు ప్రజెంట్ లేకపోయినప్పటికీ వారి యొక్క మరి సత్యమణికి ఈ రోజున వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ ఈ బ్యాచ్ తరఫున ఒక కమిటీగా ఫామ్ అయినటువంటి 91-92 బ్యాచ్ వారు మరి ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా మరి వారిని మరి పాఠశాల సిబ్బంది మరియు మరి ఈ యొక్క గ్రామ మరి ప్రజలు కొంతమందితో కలిపి మరి వారి కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఈ రోజున మరి వారి యొక్క సేవలను గుర్తించినందుకు వారు మరి సన్మాన గ్రహీతలైనటువంటి వారి యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తం చేసినట్టుగా మేము చూస్తున్నాము. మరి ఈ యొక్క స్ఫూర్తిని ఈ యొక్క ఈ బ్యాచ్ 91-92 పూర్వ విద్యార్థులు ఏ కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నారో మరి వారి యొక్క కార్యక్రమాలని ఒక స్ఫూర్తిగా తీసుకుని మరి పాఠశాలకి గానవంటే మరి ఈ యొక్క ఎవరైతే ప్రభుత్వ పరంగా మరి ఉద్యోగం చేసి మరి సేవలు అందించారో వారికి గానవంటే మరి వారి యొక్క ఆ బ్యాచ్ సంబంధించిన వారికి గానవంటే అనేక మందికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క సేవను అందిస్తూ ఉన్నారు. ఇదే స్ఫూర్తిని మరి మిగిలిన పూర్వ విద్యార్థులు కూడా మరి ఈ రకంగా మరి కార్యక్రమాలు చేపడుతూ పాఠశాలకు సమాజానికి కూడా ఎంతో కొంత మరి సేవను అందించి కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ సమయంలో మరి మా పాఠశాల తరఫున మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఇరప గంగాదేవి గారి తరఫున మా పాఠశాల సిబ్బంది తరఫున మరి ఆ బ్యాచ్ వారందరినీ కూడా మరి ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మరి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.